హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ ఈవినింగ్ అండి సో ఈ వీడియోలో వచ్చేసి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ తెలియచేద్దామనేసి వీడియో అయితే చేస్తున్నాను చాలామంది అడుగుతున్నారండి సో వారం రోజులుగా అనంతపురం టొమాటో మార్కెట్కి మూడు లక్షలు నాలుగు లక్షలకి దగ్గరగా వచ్చే స్టాకు సో వారం రోజులుగా రావడం లేదు కదా అంటే తోటలు వదిలేస్తున్నారా అనంతపురం ఏరియా ఇన్ఫర్మేషన్ తెలియచేయండి అంటే టమోటాలు పీకకోకుండా అలానే వదిలేస్తే కనుక తోట చాలా దెబ్బతింటుంది కదా సో ఏం జరుగుతుందండి మాకైతే ఇన్ఫర్మేషన్ కొంచెం తెలియచేయాలి అనేసి చాలా మంది అడుగుతున్నారండి సో అందుకనేసి ఈ ఇన్ఫర్మేషన్ అయితే తెలియచేస్తా అన్నాను అండ్ ప్రజెంట్కి అయితే ఏమాత్రం తోటలు అయితే వదిలేయలేదండి నా నోటీస్కి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రమే తెలియచేస్తున్నాను నేను ప్రతి పల్లెకు వెళ్ళి తోటకి వెళ్ళి నేనేం చూడడం లేదు జస్ట్ నేను ఇన్ఫర్మేషన్ తీసుకొని మీకు తెలియచేస్తున్నానండి చాలామంది అడుగుతున్నారు కాబట్టి సో రిపీటెడ్ కామెంట్ అయితే కనుక నేను ఆన్సర్ చేస్తానండి తప్పకుండా కూడా సో ఓకే ఫ్రెండ్స్ ఇక ఇన్ఫర్మేషన్కి వస్తే కనుక అనంతపురం టొమాటో మార్కెట్ ఏరియా సరౌండింగ్స్ అండ్ జిల్లాలో వచ్చేసి సో ఇప్పటికైతే నాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం తెలియజేస్తున్నాను సో తోటలు అయితే వదిలేయడం లేదండి సో దానికి కామెంట్గా ఆన్సర్ చేశాను అనమాట తోటలు ఇంకా వదిలేయలేదండి చాలా మంచిగానే చూసుకుంటున్నారు అని నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చాననమాట ఆ కామెంట్కి ఆన్సర్ ఇస్తే కనుక మళ్ళీ క్వశ్చన్ చేశారనమాట సో ఇన్ని రోజులు టమోటా తీసుకోరాకపోతే అంటే ఆ చెట్టులో నుంచి పీకకపోతే చెట్టు అదిరిపోతుందండి చెట్టు గ్రోతింగ్ దెబ్బతింటుంది చెట్టు అంతా కూడా ఇదైపోతుంది అని చెప్పారండి సో అందుకు ఆ క్వశ్చన్కి నేను ఆన్సర్ తెలుసుకుందామని కొంత కొంతమంది ఫార్మర్స్ అన్న వాళ్ళని అడగగా వాళ్ళు వచ్చేసి మేమేమీ వదిలేయలేదండి చాలా మంచిగానే చూసుకుంటున్నాము ఏమో ప్రైస్ పెరుగుతుందేమో అనే ఒక హోప్ అయితే ఉంది చాలా చాలా పెట్టుబడి పెట్టాము సో చాలామంది నాకు తెలిసినంతలో అందరూ కూడా మంచి క్వాలిటీ మెయింటెనెన్స్ చేశారండి ఈ ఇయర్ అంతా కూడా అండ్ అంతేకాకుండా స్టేకింగ్ చేయించారనమాట సో ఓకే ఫ్రెండ్స్ ఇక ఇన్ఫర్మేషన్కి వస్తే కనుక సో ఎందుకు అంటే టమోటా తీసుకురాకపోతే కనుక చెట్టు అదిరిపోతుంది కదా అంటే కనుక చాలామంది చెప్పిన ఆన్సర్ వచ్చేసి మేము తోట దగ్గరికే ఇస్తున్నాం అండి అంటే అంత టమోటా పీకిచ్చి సో ట్రాన్స్పోర్ట్ ఖర్చు ఈ దీనికంటే తోట దగ్గర ఇవ్వడమే బెటర్ అని మేము తోట దగ్గరే ఇస్తున్నాము సో చాలా మంది తోట దగ్గరకు వచ్చి తీసుకెళ్తున్నారు సో ప్రైజెస్ ఎలా ఉన్నాయి అని నేను అడిగితే కనుక వంద రూపాయలు అండి ప్యాకింగ్ బాక్స్ వచ్చేసి వంద రూపాయలు నూట యాభై నూట అరవై నూట డెబ్బై అండ్ సో ఒక్కొక్క తోట దగ్గర ఒక్కొక్క ప్రైజ్ అనమాట క్వాలిటీని బట్టి వాళ్ళకి కావాల్సిన టమోటా తీసుకెళ్తున్నారు అంతా వాళ్ళే ప్యాకింగ్ చేసుకుంటారు జస్ట్ రైతన్నలు వచ్చేసి టమోటా కూలి వాళ్ళతో ఇవ్వడం అంతేనండి సో ఇదండి నాకు తెలిసిన ఇన్ఫర్మేషను నేను తెలుసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ అనమాట అండ్ చాలా మంది అడుగుతున్నారు కాబట్టి సో నేను ఆన్సర్ చేస్తున్నాను చాలా లేట్ అయిపోయింది బట్ అయినప్పటికీ ఆన్సర్ చేయాలి కాబట్టి చేస్తున్నానండి అండ్ చాలా తక్కువ రేటుగా ఇచ్చేస్తున్నారండి తోట దగ్గరకైనా కానీ అస్సలు గిట్టుబాటు అవ్వదు బట్ తోటలో టమోటాలు వదిలేయలేక మేము ఇలా చేస్తున్నామండి అని ఫార్మర్స్ అన్న వాళ్ళు చాలా వాపోయారు సో ఓకే ఫ్రెండ్స్ ఇదండి నేను తెలుసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ అండ్ తొందరలో మంచి ప్రైజెస్ రావాలని కోరుకుంటున్నాను ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అయింది అనుకుంటున్నాను చాలామంది కామెంట్ చేశారు అండ్ వాట్సాప్కి మెసేజ్ చేశారు సో అందుకనేసే ఈ టైంలో వీడియో చేస్తున్నాను ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో